దేవుని గణమై నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడైన యెహోవా మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు అంటున్న మాట చూడండి, తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో నేను అలా ఆదరిస్తాను మిమ్మల్ని, నేను అలా ఆదరిస్తాను. నిజంగా మన దేవుని ఆదరణ లేకపోతే ఈరోజు వరకు మనం సజీవులుగా ఉండేవాళ్ళమా, ఈ క్షేమ స్థితిలో మనం ఉండేవాళ్ళమా, ఈ రోజున ఈ మనుగడ ఎంత చక్కగా జరుగుతూ ఉండేదా. నిజంగా దేవుని ఆదరణే మనల్ని విధంగా బలపరుస్తుంది, దేవుని ఆదరణే మనకు సహాయం చేస్తుంది. ఆ దేవుడు అంటున్నాడు, నేను ఇంకా మిమ్మల్ని అలా ఆదరిస్తాను. తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో, ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆదరణ మనకు దొరికేది తల్లి దగ్గరే. ఆదరణ, ఓర్పుగా, ఓదార్పు ఇవన్నీ తల్లి దగ్గరే దొరుకుతుంది. నిజంగా తల్లి దగ్గర దొరికే అలాంటి ఆదరణ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఎంత గొప్ప సంగతి అండి. దేవుడు ఆదరిస్తే ఆ ఆదరణ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఒక కుమారుణ్ణి కోల్పోయిన ఒక తల్లిని ఆదరించాడు. అమ్మా దుఃఖపడద్దు, ఏడవద్దు, ఆమెను ఆదరించాడు. ఎలాగో చెప్పినా కేవలం మాటల ఆదరణ కాదు, చచ్చిపోయిన కుమారుణ్ణి తిరిగి మరలా బ్రతికించి ఆమె చేతుల్లో పెట్టాడు. అది ఆయన ఇచ్చిన అసలైన ఆదరణ. యాయిరు కుమార్తె చనిపోతే ఏడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, గొప్ప కార్యం చూడబోతున్నాం అని ఆదరించాడు. ఆదరించడమే కాదు, చచ్చిపోయిన ఆ కుమార్తెను బ్రతికించి మరలా ఆయన చేతుల్లో పెట్టాడు. దేవుడిచ్చే ఆదరణ మామూలుది కాదండి. ఇలా బైబిల్లో ఎన్నో చోట్ల ఎంతోమందిని చూచినప్పుడు ఆయనకి కనికరం కలిగింది. ఆ కనికరం వారి బ్రతుకుల్నే బాగు చేసింది. వ్యాధిగ్రస్తులైన వాళ్ళు స్వస్థత పొందారు, సమస్యలున్న వారు విడుదల పొందారు. కారణం ఆయన కనికరం కలిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరించాడు. ఆ ఆదరణలోనే వారు బాగుపడిపోయారు, వారు అద్భుతాలు చూచారు. ప్రియ దైవ జనాంగమా, ఆయన మనల్ని ఆదరించబోతున్నాడు. మీరు ఇబ్బందులు ఉన్నారా, ఆయన ఆదరిస్తే మీ ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు వ్యాధితో ఉన్నారా, ఆయన ఆదరిస్తే ఆ వ్యాధి తగ్గిపోతుంది. మీరేమైనా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా, ఆయన ఆదరిస్తే సమస్యల పరిష్కారం వస్తుంది. మీరేమైనా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయారా, ఆయన ఆదరిస్తే ఆ ఊబిలోని లేపి బండ మీద నిలబెడతాడు ఆయన. ఇలాగా ఈ వాగ్దానం వింటున్న మనల్ని అందరినీ మన దేవుడు ఆదరించబోతున్నాడు. కేవలం ఆయన ఆదరణ మాటలది కాదు, ఆయన చేతల ఆదరణ. నిశ్చయంగా వింటున్న మనందరిని దేవుడు ఆదరించబోతున్నాడు. అయితే ఆయన ఆదరించాలంటే మనం ఎలా ఉండాలి? అంతకు ముందు వచనాలు మనం చూస్తే అర్థమవుతుంది. 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2వ వచనంలో అంటాడు, దీనుడుగా నలిగిన హృదయం కలిగిన వానిగా మనం ఉంటే ఆయన కనుదృష్టి మన మీద పడిద్దంట, అప్పుడే ఆయన మనల్ని ఆదరిస్తాడు. అంటే దేవుడు ఆదరించాలంటే మనం దీనులుగా నలిగిన హృదయం కలిగి ఉండాలి. దేవుని నమ్ముకున్న మనం గయాలుతనంగా గొడవాడేవారిగా మనం ఉండకూడదు, దీనులుగా ఉండాలి, నలిగిన హృదయంతో ఉండాలి. అలా ఎవరు దీనులుగా ఉంటారో వారి మీద ఆయన కన్ను పడిద్ది. రెండవది, దేవుని కన్ను పడాలంటే 5వ వచనం మనం చూస్తే, యెహోవా వాక్యమునకు భయపడు వారలారా అంటున్నాడు. అంటే దేవుని వాక్యానికి భయపడాలి. వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యానికి మనం భయపడేవారిగా ఉంటే ఖచ్చితంగా దేవుని కన్నుల్లో మనం పడతాం. ఇంకా మనం ఆలోచిస్తే 10వ వచనంలో అంటున్నాడు, యెరూషలేమును ప్రేమించు వారలారా. అంటే యెరూషలేమును ప్రేమించడం అంటే దేవుని మందిరాన్ని ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించటం, దేవుని మందిరాన్ని ప్రేమించటం. కనుక ప్రియ దైవ జనాంగమా, మనం దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా ఉండాలి.
దేవుని వాక్యాన్ని ప్రేమించి వాక్యానికి భయపడే వారిగా ఉండాలి. దీన మనసుగా మనం ఉండాలి. ఇలా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నా కన్నుల్లో మీరు పడ్డారు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆయన ఆదరణ మన బాధను తీసేస్తుంది, ఆయన ఆదరణ మన సమస్యకు పరిష్కారం ఇస్తుంది. కనుక దేవుని గొప్ప ఆదరణ వింటున్న మనందరి తలల మీదకి, మన జీవితాల మీదకి ఆయన గొప్ప ఆదరణ ఓదార్పు వచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి మీ గొప్ప ఆదరణ అనుగ్రహించండి. మీ ఆదరణ మా స్థితిగతులన్నీ మార్చేస్తుంది. మీ ఆదరణ మాకు ఓదార్పునిస్తుంది. తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తానంటున్నారు. దయచేసి దిక్కు లేక, ఆదరణ లేక, అయ్యా ప్రేమించేవాళ్ళు లేక సతమతమైపోతున్న నీ ప్రియబిడ్డలను దయచేసి మీరు ఆదరించి ఓదార్చమని, వారి పరిస్థితులు మార్చమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.